రాజీవ్ బాబాయ్కి ఫోన్ చేసి అన్నీ క్యాన్సల్ చేసేయమని చెప్పాలనిపించేది మళ్ళీ ఏ ప్రలోభమో అడ్డుపెట్టేది చివరికి ఓ రోజు పోస్ట్లో రిజిస్టర్ లెటర్ వచ్చింది విప్పి చూశాను మ్యారేజ్ జరిగినట్టుగా రాసి ఉన్న పత్రం అది అంతా టైప్ చేసి ఉంది అందులో ఎవరిదో చంద్రమౌళి అన్న పేరు ఉంది ఇండియన్తోనే అన్నమాట ఈ ఏర్పాటు అనుకున్నాను కింద సంతకం ఉంది అది అసలో నకిలీయో నాకు తెలియదు దాని పక్కనే నన్ను సంతకం చేయమని వెంటనే రిజిస్టర్డ్ మెయిల్ లో పంపమని రాశారు వంక చూస్తుంటే నా కళ్ళు నీళ్లతో నిండిపోయాయి అది చట్టబద్ధంగా ఇద్దరికీ పెళ్ళి అయినట్టు సూచించే పత్రిక పెళ్ళంటే ఎంతో పవిత్రమైన అనుబంధం ఇద్దరి జీవితాలను మంచికి చెడుకి జీవితాంతం బంధించే బంధం మరో తరం సృష్టికి బీజం వేయాల్సిన సంబంధం అటువంటి దాన్ని కేవలం ఒక దేశంలో స్థావరం ఏర్పరచుకోవడానికి అంతకంటే బతుకు తెరువు సంపాదించుకోవడానికి మరొకరు కాస్త డబ్బు చేసుకోవడానికి ఉపయోగించుకోవాల్సిన స్థితిలో వాడబడుతోంది నా మీద నాకే ఆశయం వేసింది కేవలం డబ్బు కోసం నా బతుకు బాగు కోసం ఇంత హీనమైన పనికి ముందుకొచ్చానని ఆ క్షణంలో నా చేతిలో ఉన్న కాగితాన్ని ముక్కలు ముక్కలుగా చింపి పారేయాలనిపించింది నలిపి ఉండ చేసి నిప్పు పుల్ల గీసి అంటించాలనిపించింది కానీ ఏ పని చేయలేకపోయాను దాని వంకే అలా చూస్తూ గంటలు గడిపాను చివరకు బుగ్గల మించి నీళ్లు జారిపోతూ ఉంటే సంతకం చేసేశాను వణుకుతున్న చేతులతో సంతకం చేసేశాను రావుగారికి ఈ సంగతి తెలిస్తే నన్ను ఎంత హీనంగా చూస్తారు ఇంతవరకు నా మీద ఉన్న గౌరవం అభిమానం తుడిచిపెట్టుకుపోతాయి అత్యవసర సమయంలో ఇండియా రావాలంటే రావుగారు ఇచ్చిన డబ్బు చివరికి ఈ రూపైనా ఖర్చు పెడుతున్నాను నేను ఇలాంటి దాన్నని ఆయనకు తెలిస్తే అసలు ఆ డబ్బు ఇచ్చేవారే కాదేమో బయట నుంచి వినిపించే ఎన్ని శబ్దాలనైనా మూసేయచ్చు కానీ ఎదురు తిరిగి ప్రశ్నించే అంతరాత్మ నోరు మూయలేం చిన్నప్పటి నుంచి నాకు పరిచయమైన వారందరి ప్రభావం నా మీద చాలా ఉంది ముఖ్యంగా మా నాన్నది అమ్మది మా నాన్న జీవితంలో ఎవరిది ఒక్క పైసా తనది కానిది ముట్టుకోలేదు ప్లీడరు గుమస్తాగా పనిచేసినా ఎవరి దగ్గర అన్యాయంగా రూపాయి పుచ్చుకోలేదు మా బాబాయ్ కూడా ఆయన ఉద్దేశాలు ఎంత పాతకాలంగా ఉన్నా డబ్బు విషయంలో ఆయన చాలా ఖచ్చితమైన మనిషి ఇక రావుగారి సంగతి చెప్పనవసరమే లేదు అలాంటి వాళ్ళందరి మధ్య పుట్టి పెరిగి నేనొక్కేతను ఇంత హీనంగా ఎలా తయారయ్యాను బిజవాడలో ఎక్కడానికి భయపడ్డ నాలో ఈ తెగింపు ఎలా వస్తుంది అసలు ఏమైపోతుంది నాకు ఇదే రీతిలో జీవితం అంటే ఏ అవసరానికి ఆ విధంగా చెలామణి అవుతే ఇంకా నాలో మిగిలేదేముంది ఇలాంటి పనులన్నీ చేసి నేను చదువుకొని ఉద్యోగం చేస్తే మటుకు నాలో మిగిలేదేముంది ఇలాంటి పనులన్నీ చేసి నేను చదువుకొని చేస్తే మటుకు నాలో మిగిలే సంతృప్తి ఏముంటుంది ఎందుకింత హీనంగా తయారవుతున్నాను నన్ను ప్రశ్నించుకొని క్షణం లేదు ఏ ఒక్కదానికి సమాధానం లేదు జీవితంలో బాగుపడాలన్న ఏకైక ఆకాంక్ష తప్ప మరో కొద్ది రోజుల్లో నాకు కెనడాకి వీసా వచ్చింది యుఎస్ఏని వదిలేయడానికి నిశ్చయమైంది నాకు పెద్ద చెప్పుకోదగ్గ సామాను లేదు పుస్తకాలు అవి వీలైనవన్నీ అమ్మేశాను మిగిలినవి రాజీవ్కి ఇచ్చేశాను మిగిలిన సామాను అట్టపెట్టల్లో ప్యాక్ చేసి రాజీవ్ బాబాయ్ ఇంటికి మెయిల్ చేశాను అపార్ట్మెంట్ అప్పగించేసి పరిచయమైన కొద్ది మంది తెలుగు వాళ్లకు ముఖ్యంగా మూర్తిగారికి ఫోన్ చేసి చెప్పాను రాజీవ్ సహాయంతో టొరంటో వెళ్ళే బస్ ఎక్కాను కిటికీలోంచి బయటకు చూస్తూ నుంచున్నాను మెల్ల మెల్లగా రెక్కల్లా రాలుతున్న మంచు చూడముచ్చటగా ఉంది టెంపరేచర్ మరీ తక్కువగా లేకపోవడం మూలన మూలాన రాలిన మంచు రేకులు మరుక్షణంలోనే మాయమైపోతున్నాయి నా మనసులో భావాలు కూడా అలాగే చెదురు మదురుగా వచ్చిపోతున్నాయి ఇంకా మౌలి మొహంలోకి ఎందుకో చూడాలనిపించలేదు తర్వాత నన్ను గురించిన విషయాలు చెప్పాల్సిన అవసరం కూడా ఉందనిపించలేదు టొరంటోలో దిగిన కొద్ది వారాల్లో విడాకులు మొదలైనవన్నీ ఎలా జరిగాయో అతనికి కూడా తెలిసే ఉంటుంది ఆ తరువాత నా ఉద్యోగ ప్రయత్నాలు కాలేజీ ఎంట్రన్స్ అవన్నీ అప్రస్తుతం అనుకున్నది సాధించాను కానీ మధ్యలో ఈ ఒక్క అపస్వరం జరగాల్సిన అవసరం లేకుండా ఉండి ఉంటే నా మనసుకి ఇంకొంచెం తృప్తి కలిగేది కానీ ఇప్పుడు అలాంటి ఆలోచ ఆలోచనకి సమయం దాటిపోయింది జరిగిపోయిన కాలం జారిపోయిన గాజు ముక్క ఇప్పుడు ఎప్పుడైనా నేను వెనక్కి చూసుకుంటే ఎందుకు విచారించను సిగ్గుపడను కానీ ఈ విధంగా ఈ దేశంలోకి వచ్చానన్న విషయం మాత్రం మర్చిపోలేకుండా ఉన్నాను టొరంటోలో అడుగుపెట్టిన కొన్ని వారాలు సరైన నిద్ర లేకుండా గడిపాను ప్రతిరోజు ఏదో విపరీతం జరగబోతుందన్న భావన మాత్రం నన్ను వదిలిపెట్టేది కాదు మౌలు మౌలి అన్న వ్యక్తికి ఎదురుపడాల్సి వస్తుందన్న భయం నిల్వనిచ్చేది కాదు అది కాలక్రమేణా సర్దుకుంది అయినా అప్పుడప్పుడు గుర్తుకు వస్తూనే ఉంటుంది ఆ రోజు మౌలితో గుడ్ బై చెప్పి బయటకి వచ్చేశాక మనసెందుకో చాలా నిర్మలంగా ఉంది ఇంత మటుకు నన్ను గురించి ఇంత సవివరంగా చెప్పాల్సిన అవసరం కలగలేదు ఇప్పుడు లేదేమో కానీ చెప్పాను వై నాకు తెలియదు మౌలికి నా మీద దురభిప్రాయం కలగకూడదన్న ఊహ అయి ఉండొచ్చు ఎంత కాదనుకున్నా నేను చేసిన పనిలో మౌలికి కూడా భాగం ఉంది అది ఎంతమంది దృష్టిలో ఉన్నా ఎన్ని రకాలు ఎంతమంది దృష్టిలో ఎన్ని రకాలుగా కనిపించినా సరే మంచిదని సమర్థించినా చెడ్డదని నిందించినా అందులో ఇద్దరము భాగస్థులం నాకు మళ్ళీ మౌలికి కూడా ఏదో లాభం కలిగి ఉండాలి ఏమై ఉంటుందో ఏది ఏమైనా అవసరాల కోసం ఇలాంటి పని చేశామన్నది ఎప్పుడూ సమర్థనీయమైనది కాదు రాజీవ్ బాబాయ్ డబ్బు చాలా ఖర్చు చేశాడు అందులో కొంత అతను తీసుకున్నదే మిగిలింది మౌలి తీసుకొని ఉండాలి అతనికి అంతకన్నా అవసరం ఏమి ఉంటుంది డబ్బు కోసం కేవలం డబ్బు కోసం మౌలి ఇలాంటి పని చేశాడా నా మనసంతా చేదు మింగినట్టయిపోయింది ఇందాక అనుభవించిన రిలీఫ్ అంతా ఎందుకనో తుడుచుకుపోయింది మౌలిని గురించి నాకేం తెలుసునని అతను ఎలాంటివాడు ఎందుకు చేశాడు నాకు నిజంగా అనవసరమే ఇట్ ఈస్ నన్ ఆఫ్ మై బిజినెస్ అని సర్ది చెప్పుకోవాలని చాలా ప్రయత్నించాను నేను నన్ను గురించి చెప్పుకోవడం అవగానే ఏమిటో మౌలిని చూడడానికి కూడా వెళ్ళలేదు ఓ వారం దాటిపోయింది కేవలం అవసరం తీరింది ఇక ఆగిపోయానన్నట్లుగానే ఉంది అతను మధ్య మధ్య ఆఫీసుకో ఇంటికో ఫోన్ చేస్తూనే ఉన్నాడు రావడం మానేశారేం అని అడిగాడు కూడా వర్క్ చాలా ఎక్కువగా ఉంటుంది అని తప్పించుకున్నాను మీరు వస్తారేమో ఎదుటగానే చెప్దామని ఆగాను కానీ వస్తున్నట్లు కనిపించడం లేదు అన్నాడు ఏ విషయం అదే నేను మీకు అపాలజీస్ చెప్పుకోవాలి ఆ రోజు అంత దురుసిగా అనేసినందుకు మీ కారణాలు నాకు తెలియవు తెలిస్తే అనేవాడిని కాదు అన్నాడు ఇప్పుడు కారణం తెలిసినంత మాత్రాన నేను చేసిన పనిని సమర్థిస్తున్నారా ఎదురు ప్రశ్నించాను మౌనంగా ఊరుకున్నాడు ప్రతి చెడ్డ పని వెనుక సరైన కారణం ఉన్నంత మాత్రాన మంచి పనే అయ్యేట్లయితే ప్రపంచంలో చెడ్డ పనులు అనేవే ఉండవు ఆఖరికి హత్య చేసేవాడికి కూడా వెనుక ఏదో సరైన కారణం ఉండే ఉంటుంది అన్నాను ఇంతకాలమైనా మీరు మర్చిపోలేకుండా ఉన్నారన్నమాట అన్నాడు మీరు మర్చిపోయారా ఈ యాక్సిడెంట్ అయ్యి మీరు ఎదురుపడకపోతే అసలు మళ్ళీ గుర్తుకు కూడా వచ్చేది కాదేమో అన్నాడు తేలిగ్గా నా మనస్సు ఎందుకో చివకుమంది నేను ఊహించిందే నిజమన్నమాట కేవలం డబ్బు కోసం లాటరీ వేసినట్లు పే కాడినట్లు ఇది మరో రకం అందుకే అతనికి ఏమీ ప్రాధాన్యం ఉన్నట్లు లేదు కానీ తనలా అనుకోగలదా కానీ ఎందుకో మౌలి మీద ఆ క్షణంలో కనిపించింది ఉన్నారా అక్కడ అన్నాడు అవతల వైపు నుంచి మౌనాన్ని గమనిస్తూ అన్నాను తొందర తొందరగా ఆ తరువాత మౌలితో నేను ఎక్కువ మాట్లాడలేదు సారథి ద్వారా కబుర్లు తెలుస్తూనే ఉండేవి సారథి బలవంతం మీద ఇవాళ ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళాం దాన్ని కూడా ఆ మధ్య రాజీవ్ బాబాయే ప్రారంభించాడు మేము వెళ్ళేటప్పటికీ ఆయన ఆయన కూడా అక్కడే ఉన్నాడు నన్ను చూడగానే నవ్వుతూ ఎదురు వచ్చాడు సారథిని స్నేహితుడిగా పరిచయం చేశాను నా కళ్ళలోకి చూశాడు అంతేనా అన్నట్లు అదేమీ గమనించినట్లు అన్నాను కోర్స్ వర్క్ పూర్తయింది ఫైనల్గా డిగ్రీ వస్తుంది అన్నాను అని అన్నాను సంతోషంగా నా వంక చూశాడు గ్రాడ్యుయేషన్ ఎప్పుడు అన్నాడు ఇప్పుడేమీ ఉండవు సమ్మర్లోనే అన్నాను నన్ను పిలవడం మర్చిపోకు నాకు చాలా సంతోషంగా ఉంది అన్నాడు ఆ సాయంత్రం మా డిన్నర్కి డబ్బు తీసుకోలేదు సారథి బయటకు వస్తూ అన్నాడు బాగానే ఉంది నేను మిమ్మల్ని ఇన్వైట్ చేస్తే మీ పరిచయం ద్వారా ఫ్రీగా తినొచ్చాం అన్నాడు నవ్వి ఊరుకున్నాను ఎలా పరిచయం అడిగాడు రాజీవ్తో పరిచయం చెప్పాను మౌలుని చూసి వెళ్ళిపోదాం అన్నాడు నా అనుమతి తీసుకోకుండానే హాస్పిటల్ వైపు పోనిచ్చాడు నాకెందుకో మౌలిని చూడడానికి ఒక విధమైన సంకోచంగా ఉంది ఇది వరకు అతనికి తెలియనప్పుడు వేరు ఇప్పుడు అంతా చెప్పాక ఏమిటోగా ఉంది అయినా సారథి మూలంగా వెళ్ళక తప్పలేదు ఇది ఒక అందుకు నయమే సారథితో వెళ్తే నాకు మాట్లాడాల్సిన అవసరం లేదు సంభాషణ అంతా అతనే నడిపిస్తాడు ఇద్దరం ఎలివేటర్ నుంచి బయటకి వచ్చి మౌలి రూంలోకి వెళ్ళేటప్పటికీ అతని మంచం ఖాళీగా ఉంది చిత్రమైన భావం మనసులో మెదిలింది అప్రయత్నంగా నేను సారథి మొహాలు చూసుకున్నాం సారథి గబగబా నాలుగు నాలుగు అడుగులు వేసి రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళాడు సారథి తిరిగి వచ్చేలోగానే ఎదురుగా మౌలి వీల్ చైర్లో కనిపించాడు బలంగా ఊపిరి వదిలాను మా ఇద్దరి వంక చూసి అన్నాడు ఎన్నిసార్లు కాల్ చేసినా రోజంతా ఇద్దరూ ఫోన్లో దొరకలేదని ఆ రోజు ఉదయమే మౌలికి కాస్ట్ వేయమని డాక్టర్ చెప్పాడట చాలా వారాల తర్వాత మొదటిసారిగా కూర్చున్న కూర్చున్న గది బయటకి వచ్చాడు ఆ రిలీఫ్ అతని మొహంలో స్పష్టంగా కనిపిస్తూనే ఉంది నర్స్ మెల్లగా అతని చైర్ గదిలోకి పోనిచ్చింది అతనితో పాటు మేము వెళ్ళాము మెల్లగా నర్సు సహాయంతో లేచి నిల్చున్నాడు మౌలి మంచి పొడుగాటి విగ్రహం అనుకున్నాను బాధతో నుదుటి నిండా చెమట పట్టింది కష్టం మీద వాలుతూ బలంగా శ్వాస వదిలాడు నర్స్ అందించిన నీళ్లు కొంచెం సిప్ చేసి టేబుల్ మీద ఉంచేస్తూ ఈ విషయం మీకు చెప్పాలనే పిలిచాను అన్నాడు సారీ అన్నాను మీ మెసేజ్ అందింది కాల్ చేద్దామనుకుంటూనే వీలవ్వలేదు అన్నాను కొంచెం ఇబ్బందిగా ఇంకా ఎక్కువ రోజులు పట్టకపోవచ్చు అన్నాడు సారథి దేనికి నువ్వు హాస్పిటల్ నుంచి రిలీజ్ అయ్యేందుకు అదే అన్నాడు డాక్టర్ కూడా ఐఎమ్ గ్లాడ్ అన్నాడు సారథి మౌలి నవ్వాడు అతను అంత హాయిగా నవ్వడం ఇదే మొదటిసారి నేను చూడడం ఆనందం మనిషిలో నిజం అనిపించింది వచ్చేస్తుంటే అన్నాడు మీకు వీలైనప్పుడు ఒకసారి రండి అని తల ఊగించి వచ్చేశాను మర్నాడు శనివారం మూలంగా సినిమాకు వెళ్దామని బలవంతం చేశాడు సారథి సినిమా చూసి ఇంటికి బాగా ఆలస్యమైంది మర్నాడు ఆఫీసు కోసం హడావిడిగా లేవక్కర్లేదు ఆ ఊహే స్లీపింగ్ పిల్గా పనిచేసింది హాయిగా నిద్రపోయాను బొత్తిగా రావడం మానేశారు అన్నాడు నిజానికి వెళ్ళి వారం దాటింది ఆఫీస్లో వర్క్ చాలా ఎక్కువగా ఉంటుంది ఓవర్ టైం కూడా చేయాల్సి వస్తుంది అన్నాను కుర్చీ జరుపుకు కూర్చుంటూ నేను వెళ్ళేటప్పటికీ మౌలి క్రచెస్తో నడవడం ప్రాక్టీస్ చేస్తున్నాడు రెండు మెల్లగా కుర్చీ వెనక ఆనించి కాలు ముందుకు చాచి మెల్లగా కూర్చో ప్రయత్నం చేయబోయాడు అతనికి సహాయపడాలని ప్రయత్నిస్తూ లేచి లేచినుంచొని నర్స్ని పిలవమంటారా అన్నాను తలాడించాడు వద్దన్నట్లుగా నిన్న రాత్రి చాలాసార్లు ట్రై ట్రై చేశాను మీతో మాట్లాడదామని అన్నాడు సారథి గారు సినిమా ప్రోగ్రాం పెట్టారు సినిమాకు వెళ్ళి డిన్నర్ అయి వెనక్కి వచ్చేసరికి కొంచెం లేట్ అయ్యింది అన్నాను అతని వంక చూస్తూ అతని మొహంలో చిత్రమైన భావాలు దోబుచిలాడాయి అవేమిటో నాకు అర్థం కాలేదు ఈర్ష్య అయి ఉండొచ్చు కానీ తమాషాగా అనిపించింది సారథి గారు మిమ్మల్ని వారంలో డిశ్చార్జ్ చేస్తారని చెప్పారు ఏ రోజో చెప్పారా అన్నాను గురువారం అన్నాడు ఇంకో మూడు రోజులు అన్నమాట నవ్వుతూ అన్నాను మూడు యుగాలు అన్నాడు హాస్పిటల్లో జీవితం ఇంత దారుణం అనుకోలేదు మీరు చాలా అదృష్టవంతులు ఇంకా ఇప్పుడు కంప్లైంట్ చేయకూడదు అన్నాను యు ఆర్ రైట్ అన్నాడు ఇంకా అతను రెండు మూడు రోజుల్లో వెళ్తుంటే అతను ఇంకా అతను రెండు మూడు రోజుల్లో వెడుతూ ఉంటే నాకు మళ్ళీ రావడం కుదరదు దాదాపు మూడు వారాల నుంచి మనసులో మెదులుతున్న ప్రశ్నకు అతని ద్వారా సమాధానం వింటే తప్ప మనసు స్థిమితపడేట్లు లేదు ఇప్పుడు ఇక అడగకపోతే లాభం లేదు మౌలి సారథి ఉంటే మౌలి సారథి ఉండే చోటు కూడా నేను ఉండడానికి చాలా దూరం ఎలా అడగడమా అని ఆలోచిస్తూ ఉండిపోయాను ఈ లోపల మా ఇద్దరి సంభాషణ చాలా విషయాల మీద పయనించి వచ్చింది చివరికి అన్నాను మీరు నాకు విషయం చెప్పాలి అని నవ్వాడు మీరింకా అడగరేమో అని అనుకుంటున్నాను అతను నవ్వు స్వచ్ఛంగా మనసును తాకేట్లుగా ఉంది మీ కాగితాల మీదు మీద నా పేరు ఎలా వచ్చిందనేగా మీ అనుమానం అన్నాడు తల ఊగినట్లుగా ఊపాను విషయం వింటే నా మీద ఏమైనా గౌరవం ఉంటే తుడుచుకుపోతుంది వీడింత డేర్ డేవిల్ ఏమా అనుకుంటారు అన్నాడు నా విషయం విన్నంత మాత్రాన మీ అభిప్రాయాలు మారాయంటారా అన్నాను మామూలుగా నాట్ అన్నాడు సర్టన్లీ ఫర్ బెటర్ ఓన్లీ అన్నాడు ఏం సమాధానం ఇవ్వాలో తెలియలేదు ఇంతకీ అసలు విషయం చెప్పండి అన్నాను నాకు మీలా చెప్పేందుకు ఓ కారణం లేదు ఇచ్చేందుకు సంజాయిషీ లేదు కేవలం సరదాగా తరంగా చేసిన పని అన్నాడు అర్థం కానట్టు చూశాను చిన్నగా నవ్వి అన్నాడు ఇంట్లో అందరిలోకి ఆఖరిగా పుట్టడం వల్ల కాబోలు అందరికంటే అల్లరిగా తయారనే తయారయ్యానని అనేది మా అమ్మ స్కూల్లో ఉన్న నాళ్ళు స్ట్రైక్స్ ఫైట్స్ ఎప్పుడు ఏదో చేస్తూనే ఉండేవాడిని నేను కెనడా వస్తున్నానంటే మా అమ్మకి భయం అక్కడేం పనులు చేస్తాను అని నవ్వాడు నేను నవ్వాను నేను కెనడా వచ్చి అప్పటికి ఓ ఐదారు నెలలు అయిందనుకుంటాను నేను సారథి మరో నార్త్ ఇండియన్ కలిసి ఓ ఓ అపార్ట్మెంట్ షేర్ చేసుకునే వాళ్ళం ఆ రోజుల్లోనే రమేష్ కూడా వచ్చి మా అపార్ట్మెంట్లో చేరాడు వీకెండ్స్ అందరం కలిసి వంట చేస్తూ ఉండేవాళ్ళం రమేష్కి ఇంకా జాబ్ అది ఏమీ దొరకలేదు సర్కారులోనూ స్కూల్లోనూ చేరలేదు అతను సరాసరి ఇమిగ్రెంట్గా రావడం విషయం చాలా రకాలుగా అనుకునేవారు అతను కూడా మీ రాజీవ్ బాబా బాబాయి సహాయంతోనే వచ్చాడు ఇలాంటి విషయాలు అదే మొదటిసారి నేను సారథి వినడం మాకు చాలా ఆశ్చర్యం వేసింది ఇంత ధైర్యమా అని మాతో ఉండే మరో నార్త్ ఇండియన్ హాస్యంగా సవాల్ చేశాడు గట్స్ అంటే అలా ఉండాలి అంటూ గట్స్ ఏముంది ఇందులో అన్నాను నేను ఏం ఎందుకు లేదు ముక్కు మోహన్ తెలియని ఎవరినో పట్టుకొని చేతిలో ఉద్యోగం లేకుండా తెగించి రావడం అన్నాడు అతను వస్తే ఏదో ఒకటి దొరక్కపోతుందా అన్న నమ్మకం ఉండే వచ్చాడు అన్నాను ఏం నమ్మకం ఉంటే మాత్రం మనం అలా రాగలుగుతామా ఏమిటి అన్నాడు సారథి మనం ఇక్కడికి రావడం అనేది అంత ముఖ్యం అనుకుంటే మనము చేసేవాళ్ళమేమో కబుర్లు చెప్పకు అన్నాడు సారథి దట్స్ ట్రూ అసలు అయినా మీ సౌత్ ఇండియన్స్కి ఇంత ధైర్యం ఎక్కడ ఉంటుంది అదంతా సాంబార్ సరుకు అన్నాడు మరో అతను మొత్తం మీద అలా అలా సరదాగా మొదలుపెట్టిన మా సంభాషణ పందం వేసుకునేంత వరకు వెళ్ళింది నేను స్పాన్సర్ చేస్తాను ఎవరినైనా నా భార్యగా కానీ ఒక్కటే షరతు నేను కోర్టు చుట్టూ ఆఫీసుల చుట్టూ మాత్రం తిరగను అన్నాను నేను సీరియస్గా డూ నాట్ బి సిల్లీ హెచ్చరించబోయాడు సారథి నేను పందం వేశానంటే పందమే ఐదు వందలు పందెం ఆ విధంగా జరిగింది వెంటనే రమేష్ రాజీవ్ బాబాయ్కి ఫోన్ చేసి చెప్పాడు అవసరమైతే నా పేరు వాడుకోమని నేనే గెలిచాను కానీ ఆ ఫూల్ డబ్బు పూర్తిగా ఇవ్వనే లేదు అన్నాడు మౌలి నవ్వుతూ చెప్పండి ఏమనిపిస్తుంది నా కథ వింటే అడిగాడు డే డెవిల్ అని నవ్వాను నా నవ్వుతో అతను కలిపాడు మా మౌలి హాస్పిటల్ నుంచి రిలీజ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయాడు నేను నా మామూలు రొటీన్లో పడిపోయాను డిగ్రీ పూర్తవడంతో నాకు పై పోస్ట్లోకి ప్రమోషన్ వచ్చింది కానీ తమాషా అది వస్తుందని ఊహించుకుంటూ ఉన్నప్పుడు కలిగిన థ్రిల్ ఇప్పుడు కలగలేదు అయినా ఎందుకో చాలా పీస్ఫుల్గా మాత్రం అనిపించింది ఈ సెమిస్టర్ క్లాసెస్ రిజిస్టర్ చేయదలుచుకోలేదు తర్వాత మాస్టర్స్ మొదలు పెడతారు ఏమిటో పరిగెత్తి పరిగెత్తి అలసిపోయాననిపించింది ఈ కొద్ది నెలలు రిలాక్స్ అవ్వాలని నిశ్చయించుకున్నాను సారథి మాత్రం అన్నాడు మరీ రిలాక్స్ అయ్యారంటే మళ్ళీ మొదలు పెట్టడం కష్టం గాడిలో పడి నడిచే బండిని నడిపించేయడమే చాలా మంచిది అని మధ్య మధ్య ఆఫీస్ నుంచి ఇంటికి బస్సులో వస్తుంటే హాస్పిటల్ మీదుగా బస్ పోతూ ఉంటే మౌలి గురించి ఆలోచిస్తూ ఉండేదాన్ని పోయిన పది వారాలుగా ఎంత కాదనుకున్నా అతని గురించి ఆలోచనలు మొదలవుతూనే ఉన్నాయి ఒక్కొక్కసారి చిత్రంగా కూడా అనిపిస్తుంది ఎంత యాదృచ్ఛికంగా జరిగింది కానీ తమాషా మళ్ళీ మేమిద్దరం ఇలా కలుసుకోవడమే ఇట్ ఈజ్ ఎ స్మాల్ వరల్డ్ మౌలి మాత్రం తరచుగా ఫోన్ చేసి మాట్లాడుతూనే ఉండేవాడు అతని ఇంటికి వెళ్ళినా అతని మొబిలిటీ చాలా తక్కువ అందులోనూ బయట ఇంకా బాగా స్నోగా ఉండడంతో క్రచెస్తో బయటికి రావడానికి కూడా భయపడుతూ ఉండేవాడు సారథి తీసేసి వర్క్తో చాలా బిజీగా కనిపించేవాడు ఏ మాత్రం టైం కనిపించినా ఏ సినిమాకో డిన్నర్కో రమ్మనేవాడు కానీ దాదాపు అన్నిసార్లు నేను తిరస్కరిస్తూనే ఉండేదాన్ని నాకెందుకనో ఎవరితోనూ అవసరాన్ని మించిన స్నేహం చేయడం ఇష్టం లేదు ఇదివరలో ఒకసారి జరిగిన అనుభవం నా జన్మలో నేను మర్చిపోలేను నేను కెనడా వచ్చిన కొత్తలో నేను పనిచేస్తున్న ఆఫీస్లోనే మరో సౌత్ ఇండియన్ కూడా పని చేస్తూ ఉండేవాడు నాకు ఊరు కొత్త పని కొత్త దానికి తోడు రకరకాల భావాలతో సతమతమవుతూ ఉంటే నాకు రాజు స్నేహం నిజంగానే చాలా హెల్ప్ఫుల్గా ఉండేది కానీ నేను గమనించలేకపోయింది ఏంటంటే అతను నా దగ్గర నుంచి స్నేహం కంటే ఇంకా ఎక్కువే ఆశిస్తున్నాడని దాదాపు ఏడెనిమిది నెలల స్నేహం తర్వాత బయటపెట్టాడు పెట్టాడు నన్ను పెళ్లి చేసుకు చేసుకుందామని ఉందని నాకేం సమాధానం చెప్పాలో తెలియలేదు నేను అంతవరకు నిజంగా పెళ్ళి అనేదానికి పెద్ద ప్రాధాన్యత ఇచ్చి ఆలోచించలేదు అదీగాక ఆ సందర్భంలో నాకు అసలు అలాంటి విషయంలో తలదూర్చడం కూడా ఇష్టం లేదు అందుకని అదే చెప్పాను నాకు డిగ్రీ వచ్చే వరకు ఇష్టం లేదని అతను ఏమనుకున్నాడు మళ్ళీ ప్రెస్ చేయలేదు మా స్నేహం పూర్వంలాగానే ఉంది ఎప్పుడైనా లంచ్ అది కలిసి తీసుకుని తీసుకుంటూ ఉండేవాళ్ళం అతని ప్రవర్తన బట్టి నా ఉద్దేశాన్ని గౌరవిస్తున్నాడని అనుకుంటూ ఉండేదాన్ని ఎందుకో మాటల మధ్య గోపాలరావు గారితో నా పరిచయం నేను అమెరికా వచ్చిన వివరాలు చెప్పాను అంతే అంతటితో అతని ప్రవర్తన మారిపోయింది నాకెందుకో అర్థం కాలేదు నాతో కలవడం బాగా తగ్గిపోయింది అది ఒకందుకు మంచిది అనిపించింది నేను నా దైనందిన జీవితంలో స్థిరపడుతున్నాను రాజీవ్ బాబాయ్ కూడా నా పని తేలిపోయిందన్నట్లు నన్ను వదిలేయలేదు అప్పుడప్పుడు వచ్చి వాళ్ళింటికి తీసుకువెళ్ళేవాడు యోగక్షేమాలు కనుక్కుంటూ ఉండేవాడు ఓసారి రాజీవ్ సెల్ రాజీవ్ సెలవులకు వచ్చినప్పుడు వాళ్ళతో ఒక వీకెండ్ కూడా గడిపాను రోజులు మామూలుగా నడుస్తున్నాయి ఉన్నట్లుండి మళ్ళీ రాజు నాతో స్నేహం మొదలుపెట్టాడు ఓ రోజు అతని మనసులో ఉన్న ఉద్దేశాన్ని బయట పెట్టాడు నన్ను నిజంగానే పెళ్లి చేసుకుందాం అనుకున్నాడట కానీ ఇండియాలో వాళ్ళది చాలా పేరు ప్రఖ్యాతులున్న కుటుంబం అట కేవలం ఒక ఆయాగా పనిచేసిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే బాగుండదని అందుకని ఆ ఉద్దేశం మార్చుకున్నాడట థ్యాంక్ గాడ్ అనుకున్నాను ఈ విషయం ముందే తెలిసింది ఇలాంటి వాళ్లకు ఎంత త్వరగా దూరంగా ఉంటే అంత మంచిది ఆ క్షణంలో నా మనసు చివుక్కుమంది కానీ అతను అంతటితో ఆగితే నేను మర్చిపోగలిగేదాన్ని పెళ్లి చేసుకోపో చేసుకోకపోతేనే నీతో స్నేహంగా ఉండడం చాలా ఇష్టం నాకు కావాలంటే నేను కూడా నీ అపార్ట్మెంట్లోకి మారిపోతాను నీకు బాగా డబ్బు కూడా కలిసి వస్తుంది అన్నాడు ఆ క్షణంలో చాచి లెంపకాయ కొట్టాలనుకున్నాను ఎదురుగా టేబుల్ మీద ఉన్న వాటర్ మొహాన అనుకున్నాను కానీ ఏదీ చేయలేకపోయాను నాలో అంత నిగ్రహశక్తి ఉందన్న విషయం నన్నే ఆశ్చర్యపరిచింది లేచి నించొని బ్యాగ్ భుజాన వేసుకొని ఏ భావా ఏ భావాన్ని చూపించకుండానే అన్నాను థ్యాంక్స్ బట్ నో థ్యాంక్స్ అంతే చరచరా యువతలకి వచ్చేసాను ఎంత మాట అన్నాడు నేను ఒకరి పిల్లలకి పని చేయడానికి వచ్చాననేగా ఆ చులకన చాలా రోజుల తర్వాత మనసంతా కుచించుకుపోయింది ఆ పరాభవం నుండి కోలుకునేటప్పటికీ చాలా రోజులే పట్టింది అది మరో పాఠం నాకు అంతే అప్పటి నుంచి నేనెవరితోనూ స్నేహం చేయలేదు పెద్దగా ఒకటి రెండు కుటుంబాలతో తప్ప కేవలం హలో అంటే హలో తప్ప ఎవరినైనా ఎక్కడికైనా ఆహ్వానించినా ఏదో ఒక కారణంగా తిరస్కరించేదాన్ని మళ్ళీ ఈ తర్వాత సారథి మౌలిలతో పరిచయం ఇదైనా ఇక ఇప్పటితో ఆపేయాలని నా ప్రయత్నం సారథితో గొడవ ఉండకపోవచ్చు రెండు నెలల్లో ఎలాగూ ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు మౌలితోనే ఇక గుడ్ బై చెప్పాలి ఎలాగో కానీ రోజు రెండు రో కా రోజుకో రెండు రోజులకు ఒకసారి ఫోన్ చేస్తున్నాడు మొహాన ఇక కాల్ చేయడం వద్దు అని చెప్పడం నా వల్ల కాలేదు నిజానికి మౌలి ఎప్పుడు ఏవో నా వర్క్ని గురించి అతని వర్క్ని గురించి తప్ప వ్యక్తిగత విషయాలు మాట్లాడేవాడు కాదు ఇంకా ఏముంటాయి అయినా మేము దాదాపు అన్నీ కవర్ చేసేసాం హాస్పిటల్లోనే ఆయన కాల్ చేసి మరి చిన్న చిన్న సలహాలు అడుగుతూ ఉండేవాడు అపార్ట్మెంట్లో నాకు చాలా బోర్ కొడుతుంది ఉద్యోగం అది ఎలాగూ చేయడం లేదు ఇండియా వెళ్దాం అనుకుంటున్నాను అన్నాడు అంతసేపు ప్లేన్లో కూర్చోగలరా అడిగాను ఇంకా ఆ విషయం ఆలోచించనే లేదు అన్నాడు నాకెందుకో అతను చాలా రెస్ట్లెస్గాను ఇంపల్సివ్గాను అనిపించేవాడు మరి ఈ యాక్సిడెంట్ వల్లే అలా ఉన్నాడో ఎప్పుడు అంతేను ఎప్పుడు అంతేనేమో లేకపోతే ఎవరితోనైనా పందం వేసి అలాంటి పనులు చేస్తారా క్యాస్ట్ ఎప్పుడు తీస్తారు అడిగాను ఇంకా నాలుగైదు పైనే అన్నాడు అది తీయక మునిపే వెళతారా అన్నాను అక్కడే తీయించుకోవచ్చు అన్నాడు నిర్లక్ష్యంగా మౌలి లాంటి పేషెంట్స్తో కష్టం ఏ డాక్టర్ ఆర్డర్స్ సరిగ్గా ఫాలో అవ్వరు అందరికీ తలనొప్పి తెప్పిస్తారు ఇక్కడో ట్రీట్మెంట్ అక్కడో డాక్టర్ ఎందుకు ఇలా రిస్క్ తీసుకోవడం వాళ్ళు చేసేది వీళ్ళకి నచ్చకపోవచ్చు కదా ఏకంగా క్యాస్ తీసాకే వెళ్తే మంచిదేమో అన్నాను ఉచితంగా సలహా ఇస్తూ ఆ డాక్టర్లను చూసి చూసి మీరు ఓ డాక్టర్ అయిపోయాడు అన్నాడు కొంచెం చిరాగ్గా మీ మూలంగానే అవునండి అనండి మీరు కూడా సారథి రోజు అంటూ ఉంటాడు నా యాక్సిడెంట్ మూలంగా ఎమోషనల్గా చాలా డ్రైన్ అయ్యాడట అందుకని దావా వేస్తానంటూ ఉంటాడు మీరు చేరండి వాడితో అన్నాను అన్నాడు నేను నవ్వాను తర్వాత మళ్ళీ ఇండియా వెళ్ళడం పోస్ట్ పోన్ చేశానని చెప్పాడు మౌలి ఇండియా వెళ్ళాడు అతని కుటుంబాన్ని చూసి రావడానికి సారథి డెట్రాయిట్ వెళ్ళే హడావుడేలో ఉన్నాడు తీసి స్ఫూర్తయింది టైపింగ్కి ఇచ్చాడు అది సబ్మిట్ చేసి వెళ్ళిపోవడమే డెట్రాయిట్లో జబ్ జాబ్ చాలా ప్రామిసింగ్గా ఉందట అందుకని చాలా హుషారుగా ఉన్నాడు ఇంకా రెండు మూడు రోజుల్లో వెళ్ళిపోతాడనగా నన్ను డిన్నర్కి రమ్మని అని అడిగాడు ముందు రానని అందామని అనుకున్నాను అతను రెండు రోజుల్లో వెళ్ళిపోతున్నాడు నాకు ఈ మధ్య చదువు హడావుడి లేకపోయేటప్పటికీ సాయంత్రాలు చాలా డల్గా అనిపించసాగాయి అందుకని అతనితో వెళ్ళడానికే నిశ్చయించుకున్నాను చాలా అందమైన రెస్టారెంట్కి తీసుకెళ్లాడు మ్యూజిక్ చాలా మృదువుగా వినపడుతోంది ఎర్రటి లాంతర్ల లాంటి దీపాలు అందంగా వేలాడుతున్నాయి టేబుల్స్ అన్నీ దూర దూరంగా ఉండడం వల్ల ఎవరి మాటలు ఎవరిని డిస్టర్బ్ చేసే విధంగా లేవు మూడంతా చాలా రొమాంటిక్గా ఉందనిపించింది వెయిటెస్ తెచ్చిచ్చిన టొమాటో జ్యూస్ సిప్ చేస్తూ మౌనంగా కూర్చున్నాను సారథి ఏదో డ్రింక్ తాగుతూ అతను ఏమీ పలకరించలేదు చాలా నిమిషాలు అలా మౌనంగా వదులాయి మామూలుగా సారథి చాలా బాగా సంభాషణ పొడిగించగలడు నాకు అందంగా అన్ని విధాలుగా సంభాషణ నడిపించగలగడం ఒక మంచి నైపుణ్యం అనిపిస్తుంది అది చాలా కొద్దిమందికే చేతనవుతుంది అందుకు మాత్రం నేను లాభం లేదు అవతలి వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళే అయితే ఇంకా ఆ సాయంత్రం అంత డల్గా మరొకటి ఉండదు దూరంగా విండోలోంచి సారించి ఉన్న దృష్టి అప్రయత్నంగా సారథి మీదకి సారించాను అతను నా వంకే చూస్తూ ఉన్నాడు నిశ్చితంగా అతను అలా చాలాసేపటి నుంచే నన్ను చూ చూస్తూ నన్నే గమనిస్తూ ఉండి ఉండాలి ఏమిటంత సీరియస్గా ఆలోచిస్తున్నారు ఇంగ్లీష్లో ప్రారంభించాడు సామాన్యంగా సారథి తెలుగులో తప్ప మాట్లాడ్డు బహుశా మాటలు వెతుక్కోవాల్సిన అవసరం కలిగిందేమో భుజాలు కదిలించాను ఏం లేదన్నట్లుగా చేతిలో ఖాళీ అయిన జ్యూస్ గ్లాస్ టేబుల్ మీద జ్యూస్ గ్లాస్ టేబుల్ మీద ఉంచాను ఇంతలో వెయిటర్స్ వచ్చి మా అడ్రస్ తీసుకుంది నాప్కిన్ తెరుస్తూ అన్నాడు ఎలా ఉంది కొత్త ఉద్యోగం మామూలే ఆఫీసు పాతదే కదా ఇంకెక్కడైనా ప్రయత్నిస్తున్నారా లేదన్నట్లు తల ఊహించాను మాస్టర్స్ అయ్యే వరకు ఇక్కడే ఉంటాను స్కూల్కు ఇక్కడికి నాకు చాలా కన్వీనియంట్గా ఉంది అన్నాను తల ఊగించాడు అతని ధోరణి కొత్తగా ఉంది ఏది మాట్లాడుతున్నా సాలోచనగా ఉంది రెండు రోజుల్లో ఈ ఊరు వదిలేస్తున్నాను అన్నాడు అతను ఇండియా నుంచి రావడం రావడం ఇక్కడికే వచ్చినట్లున్నాడు అందుకని ఇది సెకండ్ హోమ్ టౌన్ కొంచెం బాధగా ఉన్నట్లుంది అదే అన్నాను అతనితో నవ్వి ఊరుకున్నాడు ఈ ఉద్యోగం ప్రొఫెషనల్గా చాలా పెద్ద మార్పు పర్సనల్గా కూడా కొన్ని ముఖ్య విషయాలు కొన్ని నిర్ణయించుకోవాలని నిశ్చయం చేసుకున్నాను అతనికి సమాధానం ఇవ్వకుండా ముందున్న భోజనం మీద కాన్సన్ట్రేట్ చేశాను లత అన్నాడు ఫోక్ నైఫ్ టేబుల్ మీద ఉంచి ఏదో నిర్ణయం చేసుకున్నట్లు తల ఎత్తి అతని వంక చూశాను నోటి నుండి సల్లడు ఉంది అందుకని మాట్లాడే ప్రయత్నం చేయలేదు క్షణం సందేహించాడు తిరిగి ఐ వాంట్ డ్యూ డ్యూ మైమీ అన్నాడు ఊపిరి బిగబట్టి అతని వైపే చూశాను ఇలాంటి సంఘటన ఎదుర్కోవాల్సి వస్తుందని నేను క్షణం మాత్రం ఊహించలేదు అందుకనే సమాధానం ఇవ్వకుండా మౌనంగా భోజనం పూర్తి చేయడం ప్రారంభించాను అతను కూడా అడగాల్సింది అయిపోయింది కాబట్టి తినడం మొదలుపెట్టాడు చాలా నిమిషాలు మౌనంగా ఇద్దరి మధ్య దొరిలాయి వెయిటర్స్ వచ్చి టేబుల్ ఖాళీ చేసి కాఫీ పెట్టి వెళ్ళింది వెచ్చటి కాఫీ తాగుతూ మెల్లగా గొంతు సవరించుకున్నాను మీకు అలాంటి ఆలోచన కలగడానికి నా ప్రవర్తనలో ఏది కారణమో నాకు తెలియదు కానీ నాకు మాత్రం అలాంటి ఉద్దేశాలు లేవు ఇఫ్ ఐ యు యూ ఐఎమ్ వెరీ సారీ అని అన్ అని అన్నాను ప్రస్తుతానిక అన్నాడు తల అడ్డంగా ఉంచాను బహుశా ఎప్పటికీ అన్నాను సారథి మరేదో అనబోయాడు నేనే అడ్డు తగిలాను మౌలిగారితో మిమ్మల్ని చూసినప్పుడు జీవితంలో మీలాంటి స్నేహితులు ఒక్కరైనా ఉండడం చాలా ముఖ్యం అనిపించింది ముఖ్యంగా ఈ దేశాల్లో పోయిన కొద్ది పోయిన కొద్ది వారాలుగా మీతో స్నేహం ఎంతో పెంపొందింది దయచేసి దాన్ని మార్చాలని ప్రయత్నించకండి ఐ వాంట్ యువర్ ఫ్రెండ్షిప్ అన్నాను చాలా మెల్లిగా అయినా దృఢంగా అతను నా చేయి మీద చేయి వేసి నొక్కి వదిలేశాడు ఈ సాయంత్రం మీకు ఇబ్బంది కలగచేయాలని కాదు నా ఉద్దేశం ప్లీజ్ ఫర్గెట్ ఇట్ అన్నాడు ఆ సాయంత్రం చాలా విషయాలు మామూలుగా ఏమీ జరగనట్లే మాట్లాడాలని ప్రయత్నించాం కానీ అది మాత్రం జరగలేదు బయటకొచ్చే కార్యక్రమం నా అపార్ట్మెంట్ ముందుకు వచ్చి ఆపాడు నేను దిగబోతూ ఉంటే అన్నాడు మిమ్మల్ని ఓ విషయం అడగొచ్చా అని తప్పకుండా అన్నాడు క్షణం సందేహించాను క్షణం సందేహించాడు మీ నిర్ణయానికి మౌలి ఏ విధంగానైనా కారు కూడా అన్నాడు కాదన్నట్లు తల గబగబా ఉంచాను గుడ్ లక్ ఇన్ యువర్ న్యూ జాబ్ అన్నాను థ్యాంక్ యూ అని కారు స్టార్ట్ చేశాడు నేను లోపలికి వచ్చాక కూడా సారథి మాటలు నన్ను చాలాసేపు వెంటాడుతూనే ఉన్నాయి అతను నన్ను మౌలిని గురించిన విషయాలు అన్ని వింటే ఏమనుకుంటాడు అని అనుకోకుండా ఉండలేకపోయాను అతని మొహంలో మారే మార్పులు చూడడం నాకు ఇష్టం లేదు అంతకంటే ఇదే మంచిది సారథి డెట్రాయిట్ వెళ్ళి నెల దాటిపోయింది వెళ్ళిన రెండు వారాలకి ఫోన్ చేశాడు నెంబర్ అడ్రస్ ఇవ్వడానికి మౌలికి కూడా ఇవ్వమని చెప్పాడు మౌలి ఇంకా ఇండియాలోనే ఉన్నాడు వెళ్ళాక మాత్రం ఓ ఉత్తరం వచ్చింది నాకు అతని ఇండియా నుండి రాస్తాడని అనుకోలేదు అందుకని ఆశ్చర్యం అనిపించింది అతని తల్లిదండ్రులు పెళ్లి చేసుకోమని బలవంతం చేస్తున్నారని రాశాడు అతని భార్య ఈ జరిగిన విషయాలు వింటే ఏమనుకుంటుందో అని అనుకోకుండా ఉండలేకపోయాను ఈ ఆర్థడాక్స్ కుటుంబంలో వచ్చి ఓ ఫారెన్ రిటర్న్ని పెళ్లి చేసుకోవడమే కొంచెం తెగింపు అందులో ఇలాంటి విషయాలన్నీ వింటే ఎవరికైనా అసాధారణమైన వాటిలాగానే అనిపిస్తాయి అత్యవసర పరిస్థితుల్లో చేసిన ఆకతాయితనంతో చేసినా ఇవి ఎత్తి చూపబడే పనులే బహుశా మౌలి ఆ అమ్మాయిలతో ముందే చెప్తాడేమో ఈ దేశం రాగానే నేనే ఆ వ్యక్తిని అని తెలిస్తే ఆ అమ్మాయి మొహంలో కదలాడే భావాలు ఎలా ఉంటాయో చూడాలి అనుకుంటే చిన్నగా నవ్వు వచ్చింది మనసును వదిలేస్తే పగ్గం లేని గుర్రంలా ఎన్ని మార్గాలలో అయినా పరిగెడుతుంది ఇంకా అతనికి పెళ్ళి అయిందో లేదో నేను అతని భార్యతో ఈ దేశం రావడం వరకు ఆలోచించేశాను ఏది ఏమైనా ఈ సంఘటనలు అతని జీవితాంతం రిఫ్లెక్ట్ అవ్వకుండా ఉంటే చాలు అనుకున్నాను నేను రొటీన్లో పడిపోయాను సారథి మౌలి ఇద్దరు ఊర్లో లేక ఇద్దరు ఊర్లో లేకపోవడంతో ఫోన్ కాల్స్ పూర్తిగా ఆగిపోయాయి